ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా మహేష్ చంద్ర లడ రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు చేశారు. 2019 ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే నేను ఈ డకాయితులతో నేను పనిచేయలేను అని ఆయన కేంద్ర సర్వీసుల్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. సిఆర్పిఎఫ్ డీజీగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఢిల్లీలో ఉండగానే మహేష్ చంద్ర లడ్డాని సిఆర్పిఎఫ్ నుంచి రిలీవ్ చేసి ఆంధ్రప్రదేశ్కి మరలా కేటాయించాలని చెప్పేసి కోరారు. ఆ ఫైల్ కదలడానికి ఒక 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా బాలసుబ్రహ్మణ్యాన్ని నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన్ని గడిచిన 5 సంవత్సరాలుగా వేధించారు. కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అయినా ఆయన రాష్ట్రం వదిలిపెట్టి పోలేదు. ఆయనకి ఇంటెలిజెన్స్ చీఫ్గా వేసే అవకాశం ఉంది. ఇక ఏబి వెంకటేశ్వరరావు కూడా కీలక పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. సీఎం ఆఫీస్ అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ముఖ్య కార్యదర్శిగా ఉన్న రేవు ముత్యాలరాజుని, పూనం మాలకొండయ్యని, ఇంకో నారాయణ దత్తుని వీళ్ళందరినీ ఎత్తిపడేశారు. జేడీలో కంప్లైంట్ చేసి అక్కడ రిపోర్ట్ చేసుకొని వాళ్ళు ఏదైనా సీటు ఇస్తే కూర్చోండి, లేదంటే సెలవు తీసుకోండి, ఇప్పటికే ఒక్కొక్కరు 600 కోట్ల దాకా ఎత్తేశారని తెలుస్తూ ఉంది. మీకేం ఇబ్బంది లేదు, జీతం మీద ఆధారపడే పరిస్థితి ఏం లేదు. ఇక ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, వీళ్ళతో పాటు వెంకటరామరెడ్డిని కూడా ఈరోజు తాజాగా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేసుకోండి, అక్కడ ఏదైనా సీట్లు ఖాళీగా ఉంటే కూర్చోండి, లేదంటే డీజీపీతో మాట్లాడుకొని అని చెప్పి పంపించేశారు. రాబోయే రోజుల్లో కొద్ది గంటల్లో 12వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మహేష్ చంద్ర లడ్డాకి డీజీపీ పోస్ట్ ఇస్తారా, లేదంటే ఇంటెలిజెన్స్లో డీజీపీ ర్యాంక్ పోస్ట్ ఇస్తారా అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.